హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎన్ఎన్ఎం ఛానల్ ఈరోజు నేను హైదరాబాదీ స్టైల్ ఇరానీ చాయ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను సో వ్యూవర్స్ అందరూ వీడియోని కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఈ ఇరానీ టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను దీనికోసం నేను టూ స్పూన్స్ షుగర్ టూ స్పూన్స్ టీ పౌడర్ వన్ గ్లాస్ పాలు టూ గ్లాస్ వాటర్ అలాగే మూడు యాలకులు ఇలా అల్లం చిన్న సైజు అల్లం ఒకటి తీసుకున్నాను సో దీన్ని పిసెస్ లాగా కట్ చేసుకోవాలి అలాగే ఈ సైజులో ఉన్న ఒక కాటన్ క్లాత్ కూడా తీసుకోవాలి ఇది ఎందుకు నేను చెప్తాను సో ఫస్ట్ నేను ఈ సైజులో ఉన్న ఒక గ్లాస్ ఒకటి తీసుకున్నాను ఇది నేను డికాషన్ ప్రిపరేషన్ అని తీసుకున్నాను అందులో ఈ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి కదా సో నేను ఇంకా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీని నుంచి నేను చూపించిన కాటన్ క్లాత్ ఉంది కదా అది ఇలా వేసుకుంటున్నాను సో అది ఇలా వేసిన తర్వాత సో క్లాత్ అనేది ఈ వాటర్లో డిప్ అవ్వాలన్నమాట సో ఇలా వాటర్లో ఈ క్లాత్ డిప్ అవ్వాలి చూసారా ఇలా మనకు వాటర్ కాస్త కనిపించేలా ఇది వాటర్లో ముంచాను కాస్తగా సో నేను సైడ్కి అది క్లాత్ అటు ఇటు పోకుండా ఇలా బ్యాండ్ ఒకటి వేసాను సో బ్యాండ్ వేసి ఆ క్లాత్ బయటికి రాకుండా అలా పెట్టాను కానీ క్లాత్ మాత్రం వాటర్లో డిప్ అవ్వాలి కాస్త సో నెక్స్ట్ నేను దానికి యాలకులు వేసాను ఇలా యాలకులు వేసిన తర్వాత నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి ఈ అల్లంని ఇలా కట్ చేసుకున్న అల్లం కూడా వేసాను ఒకసారి మీరు ఈ యాలకులు ఇంకా అల్లం వాటర్లో నానుతుంది సో ఇంతలోపు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఆ వాటర్ పైన నేను స్టాండ్లా స్టాండ్ లాగా ఉండడం కోసం దానిపై నుంచి ఇలా కాస్త ఎత్తుగా ఉన్న ఒక ప్లేట్ వేసుకున్నాను నెక్స్ట్ మన డికాషన్ కోసమని ఈ గ్లాస్లో యాలకులు అల్లం వేసిన తర్వాత టూ స్పూన్స్ టూ స్పూన్స్ షుగర్ అలాగే టూ స్పూన్స్ టీ పౌడర్ కూడా వేసేసుకున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనము ప్లేట్ పెట్టుకున్నాను కదా ప్లేట్ పైన పెట్టేసుకొని కుక్కర్ది మూత పెట్టేస్తున్నాను సో ఇలా పెట్టేసి ఫైవ్ విజిల్స్ వరకు అలాగే ఉంచాలి సో ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత నేను తీసేస్తున్నాను ఫైవ్ విజిల్స్ వచ్చాయి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పైన మూత తీసేశాను చూసారా ఇక్కడ వైట్ కలర్ క్లాత్ కాస్త కొంచెం కలర్ అయిపోయింది మనకు డెకరేషన్ రెడీ అయిపోయింది నేను దీనికోసం ఇది మన బ్యాండ్ తీసేసి డెకరేషన్ తీసేసుకుంటున్నాను చూసారా ఇక్కడ నాకు డెకరేషన్ వచ్చేసింది ఆల్రెడీ క్లాత్లో ఉన్న దాంట్లో నుంచి కూడా నేను కాస్త స్క్వీజ్ చేసి డెకరేషన్ తీసుకుంటాను అది వేస్ట్ అవ్వకుండా అది కూడా చూపిస్తాను మీకు నేను సో క్లాత్ని ఇలా ఒక కప్లో పెట్టాను చిన్న సైజ్ బౌల్లో అది నేను స్క్వీజ్ చేశాను స్క్వీజ్ చేసి అందులో ఉన్న కూడా తీసుకున్నాను సో ఈ స్క్వీజ్ చేసిన తర్వాత వచ్చిన డికాషన్ని నేను గ్లాస్లో యాడ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ వరకు మన డికోషన్ ప్రిపరేషన్ అయిపోయింది ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను కదా ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో నేను వన్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ అనేది ప్యూర్ మిల్క్ ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకోలేదు సో పాలు కాస్త మరగాలి కాసేపు ఇలా మరిగిన తర్వాత దీంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న డికోషన్ ఉంది కదా క్వషన్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి డికోషన్ యాడ్ చేసుకుని కాసేపు ఇలా మరగబెట్టుకోవాలి చూసారా ఎంత మంచి కలరింగ్ వచ్చిందో ఇలా ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే మన చాయ్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్